జిల్లా పత్తిపాడు నెల్లూరు జిల్లాలో గ్యాంగ్ రేపు ఘటనలు విజయవాడ ఆసుపత్రిలోని ఒక ఆడబిడ్డ ఒక వికలాంగురాల మీద గ్యాంగ్ రేపు జరిగిందని చంద్రబాబు నాయుడు గారి సాక్షాత్తు అక్కడికి వెళ్తే మా మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు నోటీసులు ఇచ్చారు నోట్ దిస్ పాయింట్ ఎందుకంటే నోటీసులు ఇచ్చారు ఓకే ఏ సందర్భంలో నోటీసులు ఇచ్చారో కూడా ఏ సందర్భంలో నోటీసులు ఇవ్వలేదు కూడా చెప్తా రేపల్లి రైల్వే స్టేషన్లోని భర్త పిల్లల ఎదుట గ్యాంగ్ రేపు జరిగినా కూడా ఆ రోజు కూడా ఇప్పటి వరకు కూడా స్పందించకుండా ఉన్న సందర్భం ఇలాంటి చే గుంటూరు జిల్లా తుమప్పూడులో ఇంట్లోకి చొరబడి గ్యాంగ్ రేపు నరసరావుపేటలో బీటెక్ విద్యార్థిని అనూష హత్య రాజమండ్రిలోని చిన్నారి మీద సామూహిక అత్యాచారం అంటే ఆఖరికి వీళ్ళ తాలూకా వైసీపీ మహిళా ఎమ్మెల్యేల సుధా లాంటి వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి అగాయిత్యాలు పెరిగిపోయినాయని చెప్తున్నా కూడా ఎక్కడ కూడా సిగ్గు ఎగ్గు ఏమీ లేదు పైగా మాట్లాడతారండి వీళ్ళందరూ కూడా ఒకటి రెండు అరా జరిగితే ఏమైపోయింది ఇది ఒక మంత్రి నోట్ నుంచి వచ్చిన ఒక వాక్యం ఒక మంత్రి మాట్లాడిద్ది మాట్లాడితే జగన్ కన్నా ముందు జగన్ వస్తాడు అని అసెంబ్లీలో ఓకప్పుడు ప్రసంగాలు సినీ డైలాగులు కొట్టిన ఆ జబర్దస్త్గా ఉండే ఆ జబర్దస్త్ నటి ఏం మాట్లాడింది బయటకు వచ్చి ఒకటి రెండు రేపులకి ఇంతలాగా మీరు అల్లాడిపోతే ఎలాగా మాట్లాడితే అరే ఒక ఆడబిడ్డ తాలూకా మానం గురించి ఒక ఆడబిడ్డ తాలూకా ప్రాణం గురించి ఒక ఆడబిడ్డ తల్లివైన నువ్వు అంత తేలిగ్గా మాట్లాడుతున్నావంటే అక్కడ కూడా కంట్రోల్ చేయలేకపోయాడు కాబట్టే ఈరోజు ముప్పై మూడు వేల మంది మిస్సింగ్ కేసులు లక్ష ఇరవై రెండు వేల మంది నేరాలు జరుగుతున్నాయి కాబట్టే ఇంతలా బరితగిస్తున్నారు ఒక్కడికైనా ఒక్కడికైనా శిక్ష పడింది ఒక్క దగ్గరైనా ఇలా జరిగితే శిక్ష పడుతుంది అన్న భయం ఎవరికైనా క్రియేట్ అయిందా ఈ రాష్ట్రంలో ఒకసారి ఆలోచించమనండి మేమేమైనా గట్టిగా మాట్లాడితే మా మీద మార్ఫింగ్ ఎవరు ఎక్కడి వరకు ఎందుకు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా ఒకసారి కింద కామన్ కామెంట్స్ చూస్తే ఎంత వల్గర్గా పెడతారంటే అంత వల్గర్గా పెడతారు ఎందుకు పెడతారంటే మేము ఆగుతామని మేము ఆపేస్తాం ఇలా క్వశ్చన్ చేయడం ఆపేస్తామని అసలు అలాంటి వాటి గురించి భయపడే పరిస్థితే లేదు అరే మార్ఫింగులు చేస్తారు మా మీద నోటుకు వచ్చినట్టు బూతులు మాట్లాడతారు నోటికొచ్చినట్టు ఇష్టానుసారంగా ఏదేదో పడి రాస్తారు అంటే వీళ్ళకి క్వశ్చన్ చేస్తే తప్పు మాది తిరిగి మా మీద క్యారెక్టర్ క్యారెక్టరసైజుషన్ చేయడం వ్యక్తిత్వ హననం చేయడం వీళ్ళకి ఒక అలవాటుగా మారిపోయే పరిస్థితి ఎంతవరకు ఎందుకంటే రాష్ట్రం అంతా వదిలేయండి సీఎం గారు సొంత జిల్లా సీఎం గారు సొంత కాన్స్టిట్యున్సీ నాగమ్మ గారిని హత్య జరిగినప్పుడే నిజంగా నేను వెళ్ళి చూశానమ్మ ఎంత బ్రూటల్గా హత్య చేశారంటే ఆవిడ్ని హత్య జరిగిన సందర్భంలోని కూడా ఈరోజు వరకు అటువంటి వారి వ్యక్తులకి సీఎం గారి సొంత కాన్షియన్స్లో జరిగిన సంఘటనకి ఈ రోజు వరకు దిక్కు దివానా లేదు ఈ రోజు వరకు దిక్కు దివానా లేదు కడపలోని ఒక అమ్మాయిని కడపలోని కో అనూషాన్ ఒక అమ్మాయి అనుమానాస్పదంగా మృతి చెందింది లేదు జ్ఞానేశ్వరి అని మహేశ్వరి రెడ్డి అని అతని మీద మాకు అనుమానం ఉందని తల్లిదండ్రులు చెప్తే దాన్ని కూడా కేసును కూడా తప్పుదోవ పట్టించేసి అది ఆత్మహత్య కింద పోలీసులే నిర్ధారించేసిన పరిస్థితి మొన్న ఈ రీసెంట్గా పది పదిహేను ఏళ్ళ బాలిక మీద పది మంది కుర్రాళ్ళు పాస్ నిజంగా ఎంత పైసాచికంగా అత్యాచారం జరిపితే ఈరోజు నరకం నరకం చూపించారు అమ్మాయికి ఈరోజు అమ్మాయి గర్భవతి అలాంటి రక్షణ కల్పించాల్సిన పోలీసులేమో గుట్టు చప్పుడు కాకుండా కేసుని మాఫీ చేసేస్తారు వాళ్ళే సెటిల్మెంట్లు చేసేస్తారు ఇది రాష్ట్రంలో పరిస్థితి అరే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్తే బయటకు వస్తారు మా భజన బృందం వచ్చి ఏం మాట్లాడతారు తెలుసా హే మా దగ్గర దిశ చట్టం ఉంది దిశ యాప్ ఉంది మేము ఇంతమందిని రక్షించేస్తున్నాం అంతమందిని రక్షించేస్తున్నాం దిశ చట్టానికి ఈరోజు వరకు దిక్కు దివానా లేదు అది అగమ్య గోచరంగా ఎక్కడెక్కడ తిరుగుతుందో ఆ దిశ చట్టం ఈ రోజుకి కూడా అమెండ్మెంట్స్ చేయండి రా బాబు అని కేంద్ర ప్రభుత్వం నుంచి మొట్టికాయలు మొడుతున్నా కూడా ఒక్కసారి కూడా ఇక్కడ నుంచి అమెండ్మెంట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన సందర్భం కనిపించట్లే ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిపోతున్నాడు అస్తమానం అంటే ఏదో దిశ చట్టం గురించి ప్రత్యేక హోదా గురించి అనుకోవడం అంటే మన పొరపాటే కేవలం అతను తాలూకా కేసుల మాఫీ గురించి బాబాయ్ హెత్ గురించి హత్యలో ఆ తమ్ముడునో అన్నాయి అవినాష్ అతగాని రక్షించుకోవడానికి మాత్రం వెళ్తాడు తప్పించి ఇంతమంది ఆడబిడ్డల్ని రక్షించుకోవడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని పోడు పోలేడు ఎందుకంటే ఇతను అతను పట్టదు ఇతనికి అతను పట్టదు ఆడవాళ్ళు ఉండడం వల్ల ఇతనికైనా డబ్బులు రావు ఇతను ఇతగాకి సీఎం కూర్చి రాదు కదా సో దట్ ఇతగాడ చేసే పరిస్థితి లేదు ఇందాకే చెప్పాను మంత్రులు తాలూకా మంత్రులు తాలూకా బాధ్యత రాహిత్యమైన వ్యాఖ్యలు హోమ్ మినిస్టర్ నేను ఎతకాలి ఎక్కడికైనా ఎవరికైనా డీజీపీ గారికి ఒకరోజు కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను హోమ్ మినిస్టర్ గారికి కనిపించట్లేదని ఎందుకంటే మిస్సింగ్ కేసులు ఇన్ని వస్తున్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక వస్తే ఒక ఆన్సర్ వస్తే దాని మీద నేను నేను గెస్ట్ చేశాను ఏంటంటే ఆ ఇద్దరు గారు మాట్లాడతారేమో లేకపోతే హోమ్ మినిస్టర్ మాట్లాడిద్దామో లేకపోతే చీఫ్ మినిస్టర్ సమస్య లేదులేండి అది అసలు మా తాట్లోనే లేదు ముఖ్యమంత్రి మాట్లాడతాడన్న విషయం తాట్లోనే లేదు ఈరోజు హోమ్ మినిస్టర్ మాట్లాడుతుందన్న ఆశ కూడా మాకు కూడా లేకపోయింది కాబట్టి వాసిరెడ్డి గారిని ఎవరినో కూర్చోబెట్టి నాలుగు మొక్కలు మాట్లాడించేసి అయిపోయింది అక్కడితో క్లోజ్ అంటే రెస్పాన్సిబిలిటీ గురించి చెప్తున్నా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది నాలుగు సంవత్సరాల కాలంలో లక్ష ఇరవై రెండు వేల నేరాలు జరిగితే సాక్షాత్తు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి హోమ్ అఫైర్స్ నుంచి దగ్గర దగ్గర ఇరవై నాలుగు మంది రోజుకి మిస్ అవుతున్నారు అని చెప్తే ఈ రోజు వరకు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాము ఎటువంటి దర్యాప్తు చేస్తున్నామని అని చెప్పడానికి కూడా హోమ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ బయటికి రాలేదంటే ఒక్కసారి మన పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి అసలు దేనికైనా రిలేషన్ ఉన్నాయా ఒక మిస్సింగ్ కేసుకి ఇంకో మిస్సింగ్ కేసుకి రిలేషన్ ఉందా దర్యాప్తు లేదు అసలు దీనికి ఎవరికైనా ఒక ముఠా ఏమైనా తిరుగుతుందా దర్యాప్తు లేదు ప్రతి దానికి కూడా ఎంత సిగ్గుచేటంటేనండి ఒక ఆడపిల్ల మిస్ అయింది అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఇచ్చే సమాధానం వినలేక చాలామంది ఆడబిడ్డల తల్లిదండ్రులు వాళ్ళ సొంత ఖర్చులతో వెళ్ళి ఎత్తుక్కుంటున్నారే తప్పించి పోలీస్ స్టేషన్ గుమ్మం ఎక్కట్లే ఎందుకో తెలుసా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా మా అమ్మాయి అండి అంటే ఫస్ట్ అడిగే క్వశ్చన్ మీ అమ్మాయి వయసు అంతా ఓ పదహారు పదిహేడు పద్దెనిమిదో ఇరవై ఎవరితో వెళ్ళిపోయి ఉంటుందిలే అండి తిరిగి వస్తుందిలే ఇద్దే ఆన్సర్లు వస్తున్నాయంట మరి టూ మచ్ అండి ఆఖరికి తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళి అడిగే పరిస్థితులు కూడా కనిపించట్లేదు ఈరోజు కాబట్టి ఇంకా పెట్టేగిపోతున్నాయి ఈరోజు దానికి సమాధానం చెప్పండి అంటే దానికి సమాధానం చెప్పే పరిస్థితులు అయితే కనిపించట్లే పైగా ఇందాక చాలా నవ్వొచ్చింది నాకు నవ్వొచ్చింది అట్ ద సేమ్ టైం చాలా బాధ అనిపించింది ఎవరు వాసరుడి పద్మ అనింది ఇందాక మాట్లాడుతూ మొత్తం దేశంలోని మేము పదకొండో స్థానంలో ఉన్నా బా మాకన్నా పది మంది బయట పైన ఉన్నారు అని ఏదో విక్రమార్కుడు సినిమా డైలాగే మళ్ళీ నాకు గుర్తొచ్చింది దొంగ దొంగ నన్ను ఒక్కన్నా అంటావి వెనకాతులలో ఏమొగుడా అని అడుగుతాడు కదా అలా ఉంది పరిస్థితి ఇక్కడ ఈవిడీ అంటే తెలంగాణ రాష్ట్ర ఈ విషయంలో ఎందుకు పోల్చుకోవటం అరే పదకొండో స్థానంలోని ఉన్నాది అని చెప్పేసి నువ్వే చెప్తున్నావు ఎందుకు పదకొండ కిందనున్న వాటిని ఎందుకు కంపేర్ చేసుకోవట్లేదు కిందన్న రాష్ట్రాలను ఎందుకు కంపేర్ చేసుకోవట్లేదు అంటే వీళ్ళ తాలూకా ఆలోచన విధానం గురించి చెప్పడానికి నిజంగా బాధ అనిపించింది వీళ్ళ తాలూకా ఆలోచన విధానం ఎలా ఉందంటే మేము ఇంకా పదకొండో స్థానంలో ఇంక ఉన్నాం కదా పైన ఇంకా పది మంది పది రాష్ట్రాల్లోనే మేము చాలా బెటర్గా మేము చేసేస్తున్నాం అన్నట్టుగా మాట్లాడుతుంది మళ్ళీ పైగా ఇంకొక మాట మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలంటే చాలా గౌరవం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మహిళలంటే గౌరవం లేదు నిజంగా ఎంత బా ఎంత నవ్వుకోవాలో ఏం చేయాలో నాకు అర్థం కావట్లే జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలు అంటే అంత గౌరవం ఉంటేనేనా ఈరోజు తల్లి చెల్లి హైదరాబాద్లో కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలు అంటే అంత గౌరవం ఉంటేనేనా ఈరోజు రోజుకి ఇరవై నాలుగు మంది మహిళలు మిస్ అవుతున్నారు ఎనిమిది మంది చిన్నపిల్లలు మిస్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మహిళల మీద అంత గౌరవం ఉంటేనైనా గోరెంట్ల మాధవ్ లాంటి నోట్ వీడియో బయటకు వచ్చిన తర్వాత కూడా అతగాడి మీద చర్యలు తీసుకోకుండా పక్కనే కూర్చోపెట్టి సాలు వాళ్ళు బొకేలు ఇస్తున్నాడు మహిళల మీద జగన్మోహన్ రెడ్డి గారికి అంత గౌరవం ఉంటేనేనా అంబటి రాంబాబు లాంటి వాడికి అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు గంట అరగంటల గురించి మాట్లాడుతున్నా కూడా మంత్రివర్గంలో చేర్చుకొని మరి వాళ్ళకి రెడ్ కార్పెట్ పరుస్తున్నాడు అందుకేనేనా మహిళల పట్ల అంత గౌరవం ఉంటేనేనా ఈరోజు ఇంతమంది అఘాయిత్యాలు జరుగుతున్నా కూడా నోరు మెదపకుండా ఇంట్లో కూర్చున్నాడు మహిళల మీద అంత గౌరవం ఉంటేనైనా మహిళల పోలీసుల్ని సపరేట్గా రెడీ చేసుకొని మహిళలు తన మీదకి ఏ క్వశ్చన్ అడగకుండా పరదాలు కట్టుకొని తిరగడానికి రెడీ అవుతున్నాడు సిగ్గుండాలమ్మా వెనకేసుకురావచ్చు నీ నాయకుడు ఆఫ్ కోర్స్ ఎనకేసుకురా కానీ మరి ఇంత నిజంగా వెనకేసుకొస్తే ఎలాగా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే పెద్ద గొయ్యి కనిపిస్తుంది ఇంతమంది ఆడబిడ్డలు అన్యాయం అయిపోతున్నారని హోమ్ అఫైర్స్ నుంచి మాట్లాడుతూ ఉంటే దానికి సమాధానం చెప్పడం మానేసి ఈవిడ కిందాక చెప్పాను కదా నోటీసులు ఇచ్చిందని నాకు తెలిసి మొన్న పవన్ కళ్యాణ్ గారికి ఒక నోటీస్ ఇచ్చినట్టుంది మళ్ళీ ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారికి ఒక నోటీస్ ఇచ్చింది ఆవిడ అయితే ఈ దౌర్భాగ్యం ఏంటంటే ఏంటంటే రా గోరెంట్ల మాధవ్ గారికి నోటీస్ ఇచ్చిందా అండి నాకైతే తెలియదు మరి ప్రసవాలకు తెలియాలి గోరెంట్ల మాధవ్ గారికి ఎటువంటి నోటీస్ ఇవ్వలే ఎందుకంటే సొంత పార్టీ ఎంపీ అంబటి రాంబాబుకి నోటీసు లేదు అవంతి శ్రీనివాస్కి నోటీసు లేదు సొంత ఆఖరికి ఏంటంటే మా మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టినప్పుడు వాళ్ళ మీద ఎటువంటి నోటీసులు ఉండవు ఆడపిల్లల్ని నడి రోడ్ యాసిడ్ దాడి చేసిన వాళ్ళకి ఎవరికైనా నోటీసులు ఇచ్చిందా అండి ఈరోజు వరకు చెప్పమండి ఒకసారి ఆఖరి చంపేసిన వాళ్ళకి ఎవరికైనా నోటీసులు ఇచ్చిందా అరే ఇన్ని ఇన్ని రకాలుగా మాకు నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయని కనీసం డీజీపీకి ఎక్స్ప్లనేషన్ అడిగిందా